हाय हेलो वेलकम टू पिन काउंटर मरी ई रोज पिन काउंटर लो चाना मंदी मन कोसम एदुरु चूस्तोल्ला प्रोग्राम मोदलु पेडदाम रंडी सोनिया गांधी के 23 मंदी कांग्रेस लीडर्लु लेटर रायडं मीद कांग्रेस लीडर हनुमंत फैर अवुता वच्चाडु मरी फैर मीद एं माट्लाडतादो एं चूद्दाम रंडी आ विहेचो स्टार्ट चेयि ఇదిగో విహెచ్ అంత రెస్పెక్ట్ ఎందుకులే కూర్చో ముందు మధ్యలో ఈ శ్రీకాంత్ ఎవరు సామి నాన్ సింక్ లో ఉంది మ్యాటరా నేను ఎంత సేపు అన్న మాట్లాడతా తీసుకుంటే తీసుకోలేకుంటూ వచ్చేరే పోయి ఇక ఇది ఎక్కడ పంచాయతీ ఎంత మాట్లాడాలి ఎంత కేక్ ఎక్కాలి ఎంత దిగాలి ఎడికెళ్ళి ఎంత కొంచెం పాలిటీషియన్ మేము ఏమా మూడు బట్టి మాట్లాడతాం ఇదేంది విహెచ్ఓ ఎంత ఫైర్ మీద ఉన్నావో ఎవరి మీద కోపం ఎవరి మీద తెస్తున్నావు చెప్పు ఎంత సేపైనా మాట్లాడు మాకే నా టైం ఉన్నంత వరకు ఉంటాను లేకపోతే లేచి వెళ్ళిపోతా ముఖ్యంగా గత 2 రోజులు టెన్షన్ 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 ఏమైతది దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి అని ఆలోచన చేసే సమయంలో ముఖ్యంగా 23 మంది నాయకులు హైకమాండ్ మీద లెటర్ రాయడం అది కూడా సోనియా గాంధీ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక పక్క రాజస్థాన్ లో సంక్షోభం ఉన్నప్పుడు రాయడం ఏమిటనేది ఒక చర్చనీయాంశమైపోయింది రాయడం అంటే మరి అట్ట ఉంది కాంగ్రెస్ పరిస్థితి ఏం చేద్దాం చెప్పు ఎన్నడు కూడా ఈ విధంగా లేదనుంటే వర్కింగ్ కమిటీలో మాట్లాడేవాళ్ళం ఏదైనా నేను శుభ సూచికం ఏందంటే మళ్ళీ మా నాయకురాలు సోనియా గాంధీ ఏఐసిసి అధ్యక్షురాలు ఒప్పుకోవడం మా అందరూ ఒక దమ్ము వీల్చాము సంతోషం వ్యక్తం చేస్తున్నాము దానివల్ల అందరికీ స్వీట్ తినిపించి తర్వాత నేను ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడతాను రైట్ ఇదేంటి సామి నువ్వే మాట్లాడావు నువ్వే వెళ్ళిపోతున్నావు ఇట్ట అయితే నేను మళ్ళీ మళ్ళీ రానే కరోనా అనే మాటే మర్చిపోయావా ఒక్కసారి కరోనా వస్తే మళ్ళీ రాదు అనుకుంటున్నావా ఏందే అట్టా సీట్లు తినిపిస్తున్నావా ఎంత డేంజరో సాలే తినిపించినంత వరకు చాలు గానే మళ్ళీ మొదలెట్టు ఒరిజినల్ లాయలిస్టు నిన్న జరిగిన దాని మీద మా సిఎల్పి నాయకుడు బాగా స్పందించిండు మంచి జరుగుతనేమో సోనియా గాంధీ ఆమె గెలిపిస్తే సోనియా గాంధీ ఏదన్నా తప్పు జరిగితే వారి మీద వ్యతిరేకంగా మాట్లాడడం మీద ఆనవాయితీ అయింది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ ఇదే కదా హనుమంత ఎప్పుడు అధికారంకు దూరం అయ్యారో అప్పుడే కేర్ చేయడం మర్చిపోయారో ఇతంటావు నేనేమంటున్నంటే మన రాష్ట్రంలో కూడా ఎవరికి వాడు సోషల్ మీడియాలో పెట్టడం ఏదన్నా మాట్లాడొచ్చు ఆఖరికి ఒక నాయకుడు ఏది సోషల్ మీడియాలో పెడతారు ప్రెస్లో ఏది పాంప్లెట్ కొట్టిస్తారు అందులో ఏంటంటే సోనియా గాంధీ ఏజ్ అయిపోయింది రాహుల్ గాంధీ దారి తప్పిండు మరి ఏం మాట్లాడతారు మీరు ఢిల్లీలో ఉన్న 23 మంది మీద అయితే మీరు మాట్లాడిండ్రు మరి రాష్ట్రంలో తప్పు జరుగుతుంటే ఎందుకు మాట్లాడారండి రాష్ట్రం గురించి మాట్లాడరలే రాష్ట్రంలో కాంగ్రెస్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనుకుంటున్నారో మేము లాయలిస్టం మాకు ఏది బ్లడ్ బాయిల్ అవుతుంది అదే ఎవరు అశోక్ గజపతి ఆ రోజులలో రాజీవ్ గాంధీ వ్యతిరేకంగా మాట్లాడితే పోయి ధర్నా చేశాం ఇది ఎక్కడికెళ్ళి వచ్చింది ఈ వార్త ఎక్కడి నుంచో రావాల్సిన అవసరం లేదు విహెచ్ఓ మన చుట్టూ మనలోనే ఉళ్ళా అజ్జాలా దీని మీద డిసిప్లిన్ కమిటీ ఏం చేస్తుంది అని అడుగుతున్నా అదే కాదు మేము ప్రతిసారి అడుగుతున్నాం కోర్ కమిటీ అంటున్నాం ఎందుకు పెట్టారండి కోర్ కమిటీ ఏడా మాట్లాడాలి మేము పార్టీ రోజు రోజు మనం ఈనాడు పరిస్థితి మన ఓట్ బ్యాంక్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓట్ బ్యాంక్ దూరం అవుతుంది
దానిమీద మనం చర్చ చేయాలి కదా మీ పార్టీలో మీరే కొట్టుకుంటా ఉంటే ఇంకా ఓటు బ్యాంక్ ఆడి నుంచి వస్తదే ఒక్కసారి ఆలోచన చేయండి ఒక్క లీడర్ మాటనే వినండి అప్పుడే హస్తం గట్టిగా బలపడుద్ది సరేనా ఇంకెళ్ళు పిన్ కౌంటర్లో చిన్న బ్రేక్